హాయ్ అండి, వెల్కమ్ టు జాబ్ సొసైటీ. ఫ్రెండ్స్, ఈరోజు నేను చెప్పబోయే ఈ ఉద్యోగానికి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే ఎనీ గ్రాడ్యుయేషన్ అంటే బీఎస్సీ కానీ, బీటెక్ కానీ, బీబీఏ కానీ, అదేవిధంగా బీకామ్ కానీ, అంటే ఎనీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన అభ్యర్థులు ఎవరైనా సరే ఈ ఉద్యోగాలకు అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. మొత్తం 3000 వేకెన్సీస్ అయితే ఆల్ ఓవర్ ఇండియాలో ఉండడం అయితే జరిగింది. ఇది ఈ జాబ్ వచ్చేసరికి మనకు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి అఫీషియల్గా రిలీజ్ అయినటువంటి ఈ నోటిఫికేషన్ ఇది. దీనికి సంబంధించి మీకు ఉండాల్సిన ఏజ్ లిమిట్ చూసినట్లయితే మనకు April 1, 1996 నుంచి, అదేవిధంగా March 31, 2004 మధ్యలో ఎవరైతే పుట్టుంటారో, సో వాళ్ళ ఆ మధ్యలో పుట్టిన ఎలిజిబుల్ క్యాండిడేట్స్ మాత్రమే ఈ ఉద్యోగానికి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ ప్రాసెస్ కూడా కంప్లీట్గా మనం ఈ వీడియోలో చూద్దాం. సో అప్లికేషన్ ఫీ కూడా మీరు ఆన్లైన్లోనే అప్లై అయితే చేసుకోవాలి. ఆన్లైన్లో అంటే నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, లేదా ఎనీ యూపీఐ ట్రాన్సాక్షన్ ద్వారా అయినా సరే మీరైతే పే చేసుకోవచ్చు. దీనికి సంబంధించి మనకు ఆల్ జనరల్ కేటగిరీస్ ఆల్ అందరూ కూడా 800 రూపాయలతో పాటుగా జిఎస్టీ కూడా, యాజ్ పర్ గవర్నమెంట్ నార్మ్స్ ప్రకారం మనకు జిఎస్టీ ఉంటుంది కాబట్టి జిఎస్టీ కూడా మీరు పే చేయాలి. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ ఉమెన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా 600 రూపాయలు అయితే పే చేయాలి. దాంతోపాటుగా అడిషనల్గా మీకు జిఎస్టీ కూడా యాడ్ అవుతుంది. అదేవిధంగా పర్సన్స్ విత్ డిజబిలిటీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా 400 రూపీస్, దాంతోపాటుగా జిఎస్టీ అయితే మీరు పే చేయాలి. సో దీనికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ డేట్స్ అన్నీ కూడా నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అప్లికేషన్ ప్రాసెస్, ఎగ్జామినేషన్ ప్యాటర్న్, అదేవిధంగా ఇంపార్టెంట్ డేట్స్ అన్నీ కూడా పిన్ టు పాయింట్ పిన్, అదేవిధంగా స్టెప్ టు స్టెప్ క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. కాబట్టి మీరు ఎండ్ వరకు చూసి అప్లై అయితే చేసుకోండి. సో చాలామంది చూస్తున్నారు కానీ అప్లై చేసుకుని వెళ్ళిపోతున్నారు, ఎవరు కూడా లైక్ చేయట్లేదు. మీరు లైక్ చేస్తే మాకు కొంచెం సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది, ఈవెన్ మోటివేషన్గా ఉంటుంది. ఇంకా మరిన్ని జాబ్ నోటిఫికేషన్స్ సంబంధించినటువంటి వీడియోస్ని రికార్డ్ చేసి మీ ముందుకు తీసుకురావాలని. కాబట్టి ముందుగా వీడియోని లైక్ చేయండి. సో మీ మిత్రులు ఎవరు ఉన్నారు వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. ఛానల్ కనుక ఫస్ట్ టైం మీరు చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ తప్పకుండా యాక్టివ్ చేసుకుని పెట్టుకోండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇదే మనకు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి అఫీషియల్గా రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ డీటెయిల్స్. సో డిపార్ట్మెంట్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్. సో ఇక్కడ మనం ఇంపార్టెంట్ డేట్స్ చూసినట్లయితే మొత్తం వేకెన్సీస్ 3000 ఉన్నాయి. సో మనకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఆల్రెడీ February 21 నుంచి స్టార్ట్ అయింది. దీనికి సంబంధించి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ లాస్ట్ డేట్ వచ్చేసరికి మనకు March 6, 2024. ఎగ్జామినేషన్ వచ్చేసరికి మీకు టెంటేటివ్గా March 10, 2024 అయితే కండక్ట్ చేస్తారు. మొత్తం 3000 వేకెన్సీస్ అయితే ఉండడం అయితే జరిగింది. ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసినట్లయితే ఇండియా సిటిజన్ అయితే కంపల్సరీగా ఉండాలి. సో ఏజ్ లిమిట్ చూసినట్లయితే మనకు April 1, 1996 నుంచి 31 మార్చ్ 2000 మధ్యలో ఎవరైతే పుట్టుంటారో వాళ్ళు మాత్రమే ఈ జాబ్కి అయితే ఎలిజిబుల్. ఎస్సీ ఎస్టీ ఓబీసీ పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీస్ ఉంటారు వాళ్ళకైతే ఏజ్ లిమిట్ నుంచి కొంచెం రిలాక్సేషన్ ఉంటుంది యాజ్ పర్ గవర్నమెంట్ నార్మ్స్ ప్రకారం. సో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ సింపుల్గా మీరు అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మీరైతే అప్లై అయితే చేసుకోవాలి. సో మీకు ఎగ్జామినేషన్ సెలెక్షన్ ప్రాసెస్ కూడా రిటర్న్ టెస్ట్ అయితే ఆన్లైన్లో రిటర్న్ టెస్ట్ కనెక్ట్ చేస్తారు. తర్వాత లోకల్ లాంగ్వేజ్ ప్రూఫ్ అయితే మీరు సబ్మిట్ చేయాలి. మీరు తెలుగు అయితే తెలుగు సంబంధించినటువంటి ప్రూఫ్ అయితే సబ్మిట్ చేయాలి. దానికోసం మీ 8th, 10th, లేదా 12th ఆర్ గ్రాడ్యుయేషన్ లెవెల్ సర్టిఫికేట్ అయితే మీరు ప్రొడ్యూస్ చేయాలి యాజ్ పర్ లోకల్ లాంగ్వేజ్ ప్రూఫ్ కోసం. అదేవిధంగా మీకు ఆన్లైన్ రిటర్న్ టెస్ట్ అయితే కనెక్ట్ చేస్తారు. అది కూడా 5 పార్ట్స్ కింద ఉంటుంది. అది క్వాంటిటేటివ్, జనరల్ ఇంగ్లీష్ ఉంటుంది, రీజనింగ్ యాప్టిట్యూడ్, కంప్యూటర్ నాలెడ్జ్, బేసిక్ రిటైల్ లైబ్రరీ ప్రొడక్ట్స్, బేసిక్ రిటైల్ అసెస్ ప్రొడక్ట్, బేసిక్ ఇన్వెస్ట్మెంట్ ప్రొడక్ట్స్, బేసిక్ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ మీద అయితే మీకు క్వశ్చన్స్ వస్తాయి. సో సెలెక్షన్ అనేది యాజ్ పర్ ద వేకెన్సీస్ బేసిస్ ఉంటుంది. వన్స్ ఒకసారి మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేసి మీకైతే సెలక్షన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తారు. తర్వాత రిజర్వేషన్ వచ్చేసరికి యాజ్ పర్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ కోసం ప్రాపర్గా రిజర్వేషన్ అయితే ఫాలో అవుతారు. సో మీకు పీరియడ్ ఆఫ్ ఎంగేజ్మెంట్ వచ్చేసరికి 1 ఇయర్ ఉంటుంది. సో మీకు ఇక్కడ టర్మినేషన్ కూడా చేయడమే జరుగుతుంది. మీకు ఇచ్చే స్టైఫండ్, సో రూరల్ అదేవిధంగా సెమీ అర్బన్ బ్రాంచెస్ అయితే మీకు 15,000 రూపాయలు, అర్బన్ బ్రాంచెస్ అయితే 15,000 రూపాయలు పర్ మంత్, అలా ఎవ్రీ మంత్ మీకు స్టైఫండ్ రూపంలో ఇచ్చుకుంటూ అలా 1 ఇయర్ వరకు అయితే మీకు స్టైఫండ్ ఇస్తారు. మెట్రో బ్రాంచ్ అయితే 15,000 రూపాయలు అయితే మీకు ప్రొవైడ్ చేస్తారు. సో దీంతోపాటుగా ఎటువంటి అలవెన్సెస్ కానీ బెనిఫిట్స్ కానీ మీకు అయితే ఎలిజిబుల్ లేరని కూడా డీటెయిల్స్ ఇవ్వడం అయితే జరిగింది క్లియర్గా. సో ట్రైనింగ్ కండిషన్, ఓవర్ టైమ్, లీవ్, హాలిడేస్. సో ద అప్రెంటిస్ షెల్ బీ ఇంపార్ట్ ఆన్ జాబ్ ట్రైనింగ్. అప్రెంటిస్ షెల్ బీ ఎలిజిబుల్ టు సచ్ హాలిడేస్ ఆర్ ఆల్సో అబ్జర్వ్డ్ ఇన్ ద బ్యాంక్ ఇచ్చారు. సో క్లియర్గా వాళ్ళు మీకు 4 క్యాజువల్ లీవ్స్ ఇస్తారు ఎట్ ఎ టైమ్. లీవ్ అకమ్యులేటెడ్ ఇఫ్ ఎనీ విల్ బీ ఆటోమేటికలీ గెట్ ఎగ్జాస్టెడ్ ఆన్ టర్మినేషన్ ఆర్ కంప్లీషన్ ఆఫ్ కాంట్రాక్ట్ ఇచ్చారు.
సో ద డైలీ అవర్స్ ఆఫ్ ట్రైనింగ్ విల్ బీ అప్లికేబుల్ టు ద క్లరికల్ స్టాఫ్ ఆఫ్ ద బ్యాంక్. నో అప్రెంటిస్ షెల్ బీ రిక్వైర్డ్ ఆర్ అలౌడ్ టు ట్రైన్ ఓవర్ టైం కూడా ఇచ్చారు. సో మీరు ఓవర్ టైం చేయాల్సిన అవసరం కూడా లేదని కూడా క్లియర్ ఇవ్వడం అయితే జరిగింది. సో వెయిటేజ్ ఫర్ ఎంప్లాయ్మెంట్ ఇన్ బ్యాంక్ యాజ్ పర్ రిక్రూట్మెంట్ పాలసీ ప్రకారం వీళ్ళు టైం టు టైం వెయిటేజ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. సో రిలాక్సేషన్ ఆఫ్ ఏజ్ లిమిట్ యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ నార్మ్స్ ప్రకారం ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 ఇయర్స్ రిలాక్సేషన్, అదేవిధంగా ఓబీసీ క్యాండిడేట్స్ అదేవిధంగా నాన్ క్రిమినేయర్కి 3 ఇయర్స్, సో పర్సన్ విత్ డిజబిలిటీకి 10 ఇయర్స్, అదేవిధంగా విడోసు డైవర్స్ ఉమెన్ లీగల్లీ సపరేటెడ్ వాళ్ళందరూ కూడా 35 ఇయర్స్ వరకు రిలాక్సేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో రిలాక్సేషన్ కూడా క్లియర్గా ఇచ్చారు. సెలక్షన్ ప్రాసెస్ రిటర్న్ టెస్ట్ కనెక్ట్ చేస్తారు మీకు ఇచ్చే అప్లికేషన్ అదేవిధంగా ఎగ్జామినేషన్ అదేవిధంగా ఇంటిమేషన్ ఫీ కింద మీకు పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ ఎవరైతే వాళ్ళందరూ కూడా 400 దాంతోపాటు జిఎస్టీ పే చేయాలి. ఎస్సీ ఎస్టీ అదేవిధంగా ఆల్ ఉమెన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా 600+ జిఎస్టీ, ఆల్ అదర్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా 800+ జిఎస్టీ సో పే చేయాలి. ఇది అప్లికేషన్ ఫీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. సో మీరు అప్లై చేయాలనుకుంటే ఆన్లైన్లో మాత్రమే అప్లై చేయాలి. సో మీరు ఆన్లైన్లో అప్రెంటిస్ విత్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫ్రమ్ ఫిబ్రవరి 21 నుంచి మార్చ్ 6 మధ్యలో మీరు అయితే అప్లై అయితే చేసుకోవాలి. సో ఆన్లైన్లో మాత్రమే అప్లై చేయాలి, ఆఫ్లైన్లో అప్లై చేస్తే వీళ్ళు తీసుకోరు. ఏజ్ లిమిట్ యాజ్ పర్ గవర్నమెంట్ ఆఫ్ ప్రకారం అయితే ఉంటుంది. సో ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు, తర్వాత ఫైనల్ ఇంటర్వ్యూ ప్రకారం ఫైనల్ మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేసి మిమ్మల్ని సెలెక్ట్ చేస్తారు. సో ఫ్రెండ్స్ ఇంకా మనకు ఈ వేకెన్సీ చూడగలుగుతుంది, మనకు ఆంధ్రప్రదేశ్కు సంబంధించి మొత్తం 100 వేకెన్సీస్ ఉన్నాయి, అదేవిధంగా హైదరాబాద్ రీజియన్ మన తెలంగాణ హైదరాబాద్ రీజియన్కి సంబంధించి 96 వేకెన్సీ ఉన్నాయి. సో మొత్తం 2 తెలుగు రాష్ట్రాల్లో కలిపి మొత్తం 196 వేకెన్సీస్ అయితే ఉండడం అయితే జరిగింది. సో ఇక్కడ క్లియర్గా ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్కి సంబంధించి సో మొత్తం 100 వేకెన్సీస్ ఉన్నాయి, దాంట్లో గుంటూరు రీజియన్ గుంటూరుకు సంబంధించి 40 వేకెన్సీస్, విజయవాడ 30 వేకెన్సీస్, అదేవిధంగా విశాఖపట్నంకి సంబంధించి 30 వేకెన్సీ అయితే ఉండడం అయితే జరిగింది. సో అదేవిధంగా మన తెలంగాణకు సంబంధించి సో మొత్తం తెలంగాణకు సంబంధించి 58 వేకెన్సీస్ హైదరాబాద్లో, వరంగల్కి సంబంధించి 35 వేకెన్సీస్. సో ఇలా రీజన్ వైజ్గా అంటే స్టేట్ వైజ్గా వీళ్ళు వేకెన్సీస్ కూడా స్ప్లిట్ చేయడం అయితే జరిగింది గాయస్. సో ఇది గాయస్ షార్ట్గా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మొత్తం 3000 వేకెన్సీస్తో అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది. ఈ 3000 వేకెన్సీస్లో మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి మొత్తం 196 వేకెన్సీస్ ఉన్నాయి, 100 వేకెన్సీస్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్, అదేవిధంగా తెలంగాణ హైదరాబాద్ రీజియన్లో మొత్తం 96 వేకెన్సీ అయితే ఉన్నాయి. దీనికి సంబంధించి మీరు పే చేసిన అప్లికేషన్ ఫీ వచ్చేసరికి సో అదర్ క్యాస్ట్ ఎవరైతే ఉంటారో అంటే అదర్ దాన్ ఎస్సీ ఎస్టీ ఉమెన్ ఎంప్లాయీస్ పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ అదర్ దాన్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా 800 రూపీస్ ప్లస్ జిఎస్టీ పే చేయాలి. ఎస్సీ ఎస్టీ ఉమెన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా 600+ జిఎస్టీ, పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా 400 రూపీస్ ప్లస్ జిఎస్టీ అయితే పే చేయాలి. అదేవిధంగా ఏజ్ లిమిట్ చూసినట్లయితే వాళ్ళ ఒక డేట్ ఇచ్చారు, అదే 1996 నుంచి 2004 మధ్యలో ఎవరైతే జన్మించారో వాళ్ళందరూ కూడా ఈ ఉద్యోగానికి అయితే అప్లై చేసుకోవచ్చు. దీనికి కావాల్సిన మీకు వచ్చేసరికి ఏజ్ లిమిట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఎనీ గ్రాడ్యుయేషన్, సో దెర్ ఇస్ నో రిక్వైర్మెంట్ ఎనీ గ్రాడ్యుయేషన్, అది బీటెక్ బీఎస్సీ బీకామ్ బీబీఏ ఏదైనా సరే ఎవరైతే కంప్లీట్ చేశారో వాళ్ళందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ కూడా మీరు ఆన్లైన్లో మాత్రమే అప్లై చేయాలి, ఎటువంటి ఆఫ్లైన్ అప్లికేషన్ అయితే తీసుకోరు. ఆన్లైన్లో కూడా వాళ్ళు ఫిబ్రవరి 21 నుంచి స్టార్ట్ అయ్యి మార్చ్ 6 వరకు టైం ఇచ్చారు. ఈ టైం లిమిట్లో మాత్రమే మీరు అయితే అప్లై చేసుకోవాలి, ఆ తర్వాత మీరు అప్లై చేసిన వాళ్ళైతే కన్సిడర్ అయితే చేయరు. సో అప్లికేషన్ ప్రాసెస్ అప్లికేషన్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ రేట్ సింపుల్ ఉంటుంది, రిటర్న్ టెస్ట్ ఫాలోడ్ బై ఇంటర్వ్యూ కనెక్ట్ చేసి మిమ్మల్ని అయితే సెలెక్ట్ చేస్తారు. ఫ్రెండ్స్ మీకు ఇచ్చే రెమ్యునరేషన్ కూడా వెరీ క్లియర్, 15,000 రూపీస్ పర్ మంత్ చొప్పున అలా 12 మంత్స్ అయితే మీకైతే స్టైఫండ్ రూపంలో అయితే ప్రొవైడ్ చేస్తారు, ఎటువంటి అదర్ ఎలిమెంట్స్ కూడా మీకైతే ప్రొవైడ్ చేయరు. ఫ్రెండ్స్ ఇంకొక విషయం ఏంటంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి జాబ్ కాబట్టి సో ఆఫ్టర్ 1 ఇయర్ తర్వాత మిమ్మల్ని పర్మనెంట్ చేసే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి సో ఇది 1 ఇయర్ కాంట్రాక్ట్ అనుకోకుండా ఆఫ్టర్ దట్ పర్మనెంట్ చేసే అవకాశం కూడా ఉంది కాబట్టి ఎవరైతే ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ నచ్చిందా నచ్చితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ ముందుకు వస్తాం, అంతవరకు సెలవు, బాయ్, టేక్ కేర్ అండ్ జై హింద్.